మంత్రివర్గ కూర్పు కొత్త పాత కలయికతో బాగుందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. జగన్ అండతో అడ్డదారులు తొక్కిన అధికారులను వదిలేదలేదంటున్న అయ్యన్నతో ఈటీవీ ముఖాముఖి. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకమైనటువంటి 5 అంశాలపైన సంతకాలు చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి చింతకాయ అయ్యన్న పాత్ర ఉన్నారు. సార్, ఈ ప్రధానమైనటువంటి అంశాల మీద సంతకాలు చేశారు కదా, మీ ప్రభుత్వ తదుపరి లక్ష్యాలు ఏంటి, ఎలా చూస్తారు? గతంలో ముఖ్యమంత్రి కూడా చాలామంది చూశాను, నేను ఎంతోమంది పనిచేశాను, నేను ఎవడో కూడా మా ఎజెండాలో పెట్టిన మాటని ఒక 5-6 నిలిపోయిన ధరతో నీరు పోయిన ధరతో ఇచ్చేవారు. కానీ చంద్రబాబు నాయుడు అలా కాదు, మొదటి రోజు సంతకం పెట్టిన రోజునే ఆ రోజు ఏవి అనౌన్స్ చేశారో 5 మీద ఇప్పుడు సంతకం పెట్టారు. దాంట్లో భూ సవరణ చట్టం ఉంది కదా, ఇది ల్యాండ్ టైటిలింగ్ అది కూడా సంతకం పెట్టారు. అది ఒక మాట మీద నిలబడేటువంటి వ్యక్తిత్వం. ఒక నాయకుడిగా నేను అన్నమాట నిలబెట్టుకోవాలా అని చెప్పి అన్నా క్యాంటీన్ కానీ ఏం పెట్టారు. అటువంటి వ్యక్తిని మనం గౌరవించాలి. ఇంకా ఇటువంటి మంచి పనులు చేయడం కోసం అలాంటి వాళ్ళందరూ కూడా ప్రోత్సహించాలి. ఇలా చాలా సంతోషపడ్డాను. ఇవాళ నేను కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంతకం పెట్టిన పక్కనే ఉన్నాను. నేను కూడా ఒక చిన్న సజెషన్ ఇచ్చాను, సార్ ఆ సైకోగాడు బొమ్మ పాస్ పుస్తకాల మీద ఉంది, అవన్నీ తీసేయండి సార్ అన్నాను. తదుపరి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? మొత్తం చాలా చోట్ల అవినీతి జరిగిందన్న అంశాలు ఉన్నాయి, దీని మీద మీ ప్రభుత్వం ఏం చెప్పింది? నేను మాత్రం అయితే నేను మాత్రం ఒక సీనియర్ నాయకుడిగా, ఇప్పుడు 83 నుంచి ఉన్న నాయకుడిగా నేను మాత్రం చంద్రబాబు గారికి ఆల్రెడీ చెప్పాను, ఎక్కడ రాజీ అవ్వద్దండి, మీకు ప్రెజర్ వస్తుంది, పోలీసులను ఒకరిని అవినీతి పనులు ఒకరిని వదలవద్దు, ఎవడైతే తప్పు చేసాడో వాడిని అవసరం అయితే సస్పెండ్ చేసి ఊస్టింగ్ చేసేయండి, వదలవద్దు, మీకు కొన్ని ఒత్తిళ్ళు వస్తాయి. ఎంత దోపిడీ జరిగిందండి, పోలీసులు దగ్గర ఉండి వితౌట్ ఎనీ రీజన్ అరెస్ట్ చేస్తారా? ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే, పరిపాలన గురించి మాట్లాడితే అరెస్ట్ చేసే అధికారం ఇది ఎవరిచ్చారండి ముఖ్యమంత్రికి? ఎంత ఇబ్బంది పెట్టారండి, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయండి, ఎంతమంది పేకలు కోసిస్తారండి? నా మీద 16 కేసులు పెట్టాడు వితౌట్ ఎనీ రీజన్. అటువంటి నెల వదులుతాం నువ్వు చంద్రబాబు నాయుడు వదిలినా నేను వదలను. క్యాబినెట్ కూర్పు ఎలా ఉంది అంటే సీనియర్లకి మంత్రి పదవి కూర్పు ఏముంది అయిపోయింది కదా, ఎలా ఉంది సార్ మొత్తంగా అంటే సీనియర్లకి పదవి ఉంటుందండి? ఇప్పుడు ఇంతమంది మెజార్టీ వచ్చినప్పుడు అందరికీ మంత్రి కావాలని ఆశ ఉంటుంది. ఉన్న 26 ఎంతమందికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు, దాంట్లో ఊజ్ ది బెస్ట్ అని చూస్తాం. తర్వాత సీనియరు జూనియర్ కలయిక అలా ఎన్టీ రామారావు గారు నాకు మొట్టమొదటి మంత్రి ఇచ్చారు మీకు తెలుసు కదా, 85 అప్పుడు నా వయసు 27 సంవత్సరాలు. మరి అప్పుడు నేను జూనియర్ కదా, అప్పుడు జూనియర్ కాబట్టి సీనియర్ అయ్యాను. ఈవేళ కొంతమంది జూనియర్లు రావాలా, వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ అవ్వాలా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రావాలా, రేపు మళ్ళీ రాబోయే రోజుల్లో పార్టీని నడిపించాలా, దాన్ని స్వాగతిస్తా, మంచి పని అది. మొత్తానికి కేబినెట్ కూర్పును స్వాగతిస్తా అని చెప్పి మాజీ మంత్రి చింతకాయ అనే పత్రం చెప్తున్నారు.